హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మన కృష్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్లోకి వచ్చినట్లయితే మీడియన్. మనం బిజినెస్ స్టాటిస్టిక్స్లో ఇంతకుముందు వీడియోస్లో మనం అర్థమెటిక్ మీడియన్స్ కావాల్సిన మోడల్స్ అన్నీ చూసాము. అవి సరిపోతాయి, అంతకుమించి పబ్లిక్లో అడగాల్సిన అవసరం లేదు, అవే అడుగుతూ ఉంటాడు. మామూలుగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మీడియన్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పుకోవచ్చు, కొంచెం లాజిక్గా ఉంటుంది. అందుకని వీటి మీద ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి పబ్లిక్లో. వీటి మీద చూసుకున్నట్లయితే ఫాలోయింగ్ ది మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిరీస్ ఇచ్చారు, దెన్ మీడియన్ మనం కనుక్కోవాలి. ఇలా ఇచ్చినప్పుడు ఇవి త్రీ మార్క్స్కి ఇస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు చాలా సింపుల్గా అనేది ఇథిన్ సెకండ్స్లో చేసేయాలని ఎలా చేయాలో చెప్తాను. ఇథిన్ సెకండ్స్లో అనేది మనం చేయగలము. ఈ డేటాని ఇక్కడ తీసుకొచ్చుకుందాము. ఫస్ట్ ప్రాబ్లం ఆన్సర్ 6, 11, 18, 4, 10, 16, 12, 25. మనకి ప్రాబ్లం వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. మీరు ప్రాబ్లం వేసే సందర్భంలో మనం క్వశ్చన్లో క్వశ్చన్ ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో దాన్ని మనం ఆన్సర్ షీట్లో రాయడం ద్వారా వాళ్ళకి క్లారిటీ అనేది వస్తుంది. అంటే మీరు క్రియేట్ చేసి, అంటే కొంతమంది అక్కడ ఉన్నదాన్ని కాకుండా అంటే మూడ్లో ఉంటారు కదా, ఎగ్జామ్ మూడ్లో ఉన్నప్పుడు అడిషనల్గా కొన్ని నెంబర్స్ అనేవి వేసేసి ప్రాబ్లమ్స్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం ఆన్సర్ షీట్లో వేసుకొని తర్వాత స్టార్ట్ చేసినట్లయితే మనకి ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రాబ్లం ఏంటి అనుకో ఉంటుంది. ముందు దీన్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకుందాం, అంటే తక్కువ నుండి ఎక్కువకి రాసుకుందాం. మీరు తెలుగు మీడియం అయినా పర్వాలేదు, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. బిజినెస్ స్టాటిస్టిక్స్ అందరికీ ఒకటే, ఎందుకంటే ప్రాబ్లమ్స్ కాబట్టి ఫార్ములాలు అందరికీ సేమ్ వల్లనే ఉంటాయి. అలా చూసుకున్నట్లయితే ఇందులో తక్కువ ఉండేది 4, 4, 5, 6, అంటే తక్కువ నుండి ఎక్కువ రాయండి. 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, తర్వాత 10 ఉంది, తర్వాత 11, తర్వాత 12, తర్వాత 16, తర్వాత చూసుకున్నట్లే 18, అలాగే 20. ఇక్కడ ఫార్ములా అనేది ఇలా సిరీస్ ఇచ్చినప్పుడు ఫార్ములా అనేది మారుతుంది. ఫార్ములా ఎలా ఉంటుందంటే ఈ ఇచ్చిన సిరీస్, అంటే ఈ నెంబర్స్లో అవి ఈవెన్ నెంబర్లుగా ఉన్నాయి. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, అంటే ఇది హార్డ్ నెంబర్. హార్డ్ నెంబర్కి ఒక ఫార్ములా, ఈవెన్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఈవెన్ నెంబర్కి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటో చూస్తున్నాము. ఇప్పుడు హార్డ్ నెంబర్ వచ్చింది కాబట్టి టోటల్ నెంబర్స్ ఏంటంటే 9. ఇందుకోసం ఫార్ములా ఆడ్ నెంబర్ ఫార్ములా ఎట్ రాసుకుంటామంటే మీడియన్ ఈక్వల్స్ టు ఎన్ ప్లస్ 1/2 బ్రాకెట్స్ టర్మ్. ఈ ఫార్ములా రాసుకోండి, ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. ఇలాగే ఇది హార్డ్ నెంబర్ వచ్చినప్పుడు, అంటే హార్డ్ నెంబర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన డేటా అనేది హార్డ్గా ఉన్నప్పుడు, అంటే 3 కానీ 5 కానీ లేకపోతే 11 కానీ 18 కానీ ఏదైనా కానివ్వండి, ఈవెన్ నెంబర్ కాకుండా ఏదైనా ఉన్నట్లయితే దాన్ని ఈ ఫార్ములాని యూస్ చేసుకోవాలి. ఎన్ ఇక్కడ ఎంత వచ్చింది, 9 + 1/2 / 10 ఈక్వల్స్ టు 9 + 1 = 10 / 2 / 2 వేసినట్లయితే, బై చేసినట్లయితే 2 1 = 2 5 = 5 మనకి మీడియను. ఇందులో మీడియన్ ఎట్ అవుతుందంటే 5 టర్మ్ అంటే 5వ ప్లేస్లో ఉండేది మనకి మీడియన్ అవుతుంది. 1, 2, 3, 4, 5. అలాగే ఇక్కడ ఈ లాస్ట్ వైపు చూసుకుంటే 1, 2, 3, 4, 5, అంటే మధ్యలో ఉన్నది మనకి మీడియన్, అంటే మధ్యగతము. మీనింగ్ అంటే మనకు మధ్యలో ఉన్న వాల్యూ, అటు సమానంగా వాల్యూ అని అర్థం. మధ్యగతం అంటే మీకు 10th క్లాస్ చేస్తుంటారు, నేను అందుకని ఈ ఫార్ములాని చాలా స్పీడ్గా చెప్పేస్తాను అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ద ఫాలోయింగ్ మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిరీస్, సేమ్ అలానే ఉంటుంది. మీడియన్ ఎలా కనుక్కోవాలి సిరీస్ని. ఈ సిరీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ రాసుకున్నాము, ఇచ్చిన డేటాని ఇక్కడ కాపీ చేసేద్దాము. ముందు మీరు ఆన్సర్ షీట్లో ఇచ్చిన ప్రాబ్లమ్ని ఎలా ఇచ్చారో అలానే రాసేయండి. అంటే టెక్స్ట్తో కాదు,
నెంబర్స్ కానివ్వండి, మనకి ఇంపార్టెంట్ డేటాని దేని బేస్ చేసుకుని వేస్తున్నాము, ఆ డేటాని మాత్రం ముందు రాసేసుకుందాము. తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్లయితే మనకి సింపుల్గా అర్థమవుతుంది. చూసే వాళ్ళకు కూడా ఈ డేటాని బేస్ చేసుకుని ఈ ప్రాబ్లం వేశారని వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా ముందు ప్రాబ్లం లాగే డేటా అనేది తీసుకున్నాము, దాన్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నాం, అంటే తక్కువ నుండి ఎక్కువకి రాసుకున్నాం. తక్కువ నుండి ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ తక్కువ నుండి ఎక్కువ రాసుకుంటాం. ఇక్కడ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ 4 ఉంది. మీరు ఒకసారి చూసుకోండి, నేను త్వరగా వేసేస్తాను. సమయం మీ సమయం నేను ఎప్పుడు వృధా చేయను. 10 ఉంది, 2 10 ఉన్నాయి, అలాగే 11 ఉంది, 12 ఉంది, అలాగే 15 16 18 25 ఇప్పుడు కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటే ఒక నెంబర్ని మిస్ చేశాను. ఎక్కడో చూసుకోండి, 16 దగ్గర ఇంకొక నెంబర్ అనేది మిస్ చేశాను. 2 16 అనేది అనుకున్నాయి మీరు, అందుకని నేను అసెండింగ్ ఆర్డర్లో వేసుకోమని ప్రాబ్లమ్ని చెప్పాను. ఇలా వేసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది ఎక్కడ ఏమైనా మిస్ అయ్యామన్నది. ఇప్పుడు మనం చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటే ఈవెన్ నెంబర్, టోటల్ నెంబర్స్ ఈక్వల్స్ టు 12. ఎన్ ఈజ్ ఈవెన్ నెంబర్, ఈవెన్ నెంబర్. ఇందుకోసం ఫార్ములా ఏంటంటే అర్థమెటిక్ మీన్. ఇక్కడ ఫార్ములా మారుతుంది, దీన్ని బేస్ చేసుకుని మీరు ఫార్ములా చేయాల్సి ఉంటుంది. కొంచెం పెద్దదిగానే ఉంటుంది, మీరు ఫార్ములాస్ నేర్చుకున్నట్లయితే చాలా ఈజీగానే అనిపిస్తుంది. ఎన్ బై 2 విత్ టెర్మ్ ప్లస్ ఎన్ బై 2 ప్లస్ 1 బ్రాకెట్స్ విత్ టెర్మ్ బై 2. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఏంటి ఎన్ బై 2 విత్ టెర్మ్ ప్లస్ ఎన్ బై 2 ప్లస్ 1. ఈ ఫార్ములా అనేది రాసుకోండి. మనకి ఎన్ అనేది 12గా వచ్చింది, బై 2 ఫార్ములా ఎలా ఇచ్చారో మనం అంటే రాస్తున్నాము. సారీ, ముందు వాల్యూస్ అసైన్ చేసేసినట్లయితే ఐటిల్కి వేసేసినట్లయితే మనకి సింపుల్గా అర్థమైపోతుంది. వేసాము, సారీ బై 2 ఉంది కదా, ఇక్కడ 2 1 2 6 మనకి 6 10 అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే 2 2 ఇంటూ 2 2 యాడ్ చేసినట్లయితే 2 ఇంటూ 2 1 2 12 యాడ్ చేసినట్లయితే 14 అంటే 2 1 2 14 7. ఇది మీరు క్యాన్సిలేషన్ మీకు అర్థం అవ్వాలంటే ఒకసారి చెప్తాను. బై 2 ప్లస్ 2 దీన్ని దీంతో ఇంటూ చేసినట్లయితే 2 వస్తుంది. దీన్ని మనం యాడ్ చేస్తాం, 2ని దీనికి యాడ్ చేసినట్లయితే 14. ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 2 అలానే ఉంది, 2 1 2 7 ఇప్పుడు అర్థమైందా? 7 టర్మ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఎలా చేయాలంటే బై 2 మాత్రం వదలొద్దు, మర్చిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. నేనే ఇప్పటికే చాలాసార్లు మర్చిపోయాను. ఫార్ములా అనేది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. 6th టర్మ్ అంటే ఇక్కడి నుంచి లెక్కేసుకోండి, 6th టర్మ్ ఏమి వస్తుందో 1 2 3 4 5 6 6th టర్మ్ అంటే 6th ప్లేస్ అనే అర్థం. ప్లస్ 7th టర్మ్ 1 2 3 4 5 6 7 సెవెంత్ బై 2 ఈక్వల్స్ టు టోటల్ చేసినట్లయితే 27 బై 2
ఆన్సర్ 13.5 అనేది మీడియన్ వస్తుంది. చూసుకోండి, 1 2 3 4 5 6, 1 2 3 4 5 5 6 మధ్యలో 12 15 ఉంది, మధ్యలో వచ్చేది 13.5 అనేది మీడియన్ ఆన్సర్ మనకి. 13.5 అనేది ఆన్సర్ వస్తుంది మీడియన్గా. ఈ వీడియో అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానివ్వండి, మీకు అర్థం కాకపోయినా కానివ్వండి, నన్ను అడగండి. ఫార్ములాస్ మాత్రం మెయిన్గా నేర్చుకోండి. మీడియన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు సులభంగా వేయాలంటే ఫార్ములాస్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాలి. అంటే ఈ 3 మార్క్స్లోనే వస్తాయి, 12 మార్క్స్ ఇచ్చే అవకాశం అనేది లేదు, కానీ కన్ఫామ్గా వస్తాయి. ఈ ఫార్ములాస్ అన్నీ నేర్చుకోండి. ఈ వీడియోలో అంతే. జై హింద్.